నమస్కారం డాక్టర్ కిరణ్ హెరు గారు నమస్తే నాన్న యూ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు లెటర్ యు వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది అదేవిధంగా లెటర్ యూతో నన్ను కలిసిన ఉషా గారి సక్సెస్ స్టోరీ ఎందుకంటే యూ ఇస్ ఏ వెరీ వెరీ కామన్ నేమ్ ఎక్కువ చాలామందికి మనం యూ లెటర్తో పేర్లు పెట్టుకుంటాం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సో యూ లెటర్తో పవర్ ఎంత ఉంది సో యూకి ఛాల్డీన్ సిస్టంలో పవర్ సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు చాలా ఆనందంగా గడపాల్సిన వాళ్ళు యూ వాళ్ళు లగ్జురియస్ లైఫ్ లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్స్ లవ్ రొమాన్స్ ట్రావెల్ అండ్ ఆల్ సైడ్ సార్ట్స్ ఆఫ్ గుడ్ సో ప్రతిరోజు పండగలా ఉండే అనే లెటర్స్లో వి తర్వాత యు కూడా ఒక లెటర్ ఇంపార్టెంట్ లెటర్ సో వీకి సిక్స్ యు యూకి సిక్స్ ఏ ఇక్కడ చాడీన్లో యు అంటే సిక్స్ పైథాగ్రస్లో యు అంటే త్రీ అంటే ఏ లెటర్లో కూడా ఆరు మూడు ఉండడం అనేది హైలీ ఇంపాసిబుల్ సో ఉన్న ఇరవై ఆరు లెటర్స్లో యు లెటర్ ఒకదానికే ఆరు మూడు కలిసి ఉంటాయి ఎందుకంటే ఆరు అంటే శుక్రుడు రాక్ష గురువు వీనస్ మూడు అంటే దేవతల గురువు జూపిటర్ ఈ రెండు కలిసి మెయింటైన్ చేసే లెటర్ ఒకే ఒక లెటర్ స్పెషల్ క్వాలిటీ ఉన్న లెటర్ యూ లెటర్ ఇంకెక్కడ ఆరు మూడున్నా వాళ్ళు ధ్వంసం అయిపోతారు ఈ యూ ఒక లెటర్ ఒక్కటే రెండింటిని భరించే శక్తి అంత ఎనర్జీ ఉండే ఆ లెటర్ షేప్కి ఆ లెటర్ పవర్కి సో సిక్స్ త్రీ కాంబినేషన్ సో శుక్రుడు ఉన్నాడు అండ్ దేవతల గురువు జూపిటర్ కూడా ఉన్నాడు ఈ లెటర్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా బాగుండబోతుంది సో త్రీ సిక్స్ కాంబినేషన్ విత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఫర్ గుడ్ హెల్త్ గుడ్ వెల్త్ గుడ్ రిలేషన్స్ అండ్ సక్సెస్ సో వీళ్ళకి స్టోన్ పచ్చ ఎమిరాల్డ్ అలాంగ్ విత్ అమిథిస్ట్ ఈ రెండు స్టోన్స్ కాంబినేషన్ మెడలైస్ చాలా బాగుంటుంది వీళ్ళకి వెడ్నస్డే అండ్ ఫ్రైడే చాలా బాగుంటుంది సండే పూట ఇంక్ ఇంపార్టెంట్ వర్క్స్ స్టార్ట్ చేయకపోతే బాగుంటుంది సో ఒక సండే అవాయిడ్ చేస్తే వెడ్నెస్డే ఆర్ ఫ్రైడే చాలా బాగుంటుంది సో లెటర్ యూ వాళ్ళకి లక్కీ కలర్స్ సో బ్లూ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ లక్కీ కలర్స్ సో వీళ్ళకి అన్లక్కీ అంటే కొంచెం ఎల్లో కలర్ తగ్గిస్తే చాలు ఎల్లో ఒకటి అవాయిడ్ చేస్తే ఇంత అంతా కూడా బాగుంటాయి సో లెటర్ యూతో మీ పేరు ఉంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్కి పెట్టండి మీ పేరులో బలం బాగుందా లేదా కరెక్షన్ అవసరం ఉందా అవసరం లేదా క్లియర్గా చెప్తాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు ఆఫ్ బర్త్ ప్రతి చాలు సమస్యలు ఏం పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి తెలుగులో పెట్టకండి నా వాట్సాప్ నంబర్ పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు సో నన్ను కలిసిన ఉషా గారు అండ్ సింగర్ ఉషా ఆల్సో ఈస్ మై క్లయింట్ వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్ గారు సో వాళ్ళ మామగారు సుధాకర్ గారు వాస్తు ఎక్స్పర్ట్ ఫ్యామిలీ అంతా నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు అమెరికాలో సెటిల్డ్ ఆమె సో ఇలా చాలామంది సింగర్ దీపు కానీ ఇలా పెద్ద పెద్ద సింగర్స్ కూడా మన క్లయింట్స్ ఉన్నారు సో ఉషా యుఎస్ హెచ్ఏ ఇక్కడ ఫస్ట్ డిఫెక్ట్ ఏమంటే ఈ పేర్లో నాలుగు అక్షరాలు ఉండడం నాలుగు అక్షరాల్లో ఎవరి పేరున్న రాహు ప్రభావం వల్ల చికాకులు చింతలు డిలే డిస్టర్బెన్సెస్ మెంటల్ టెన్షన్స్ యాంగ్జైటీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి అక్షరాల్లో రమ రామ సీత రాజా రాజు గాలి కని సూరి రవి గిరి ఉషా ఇలా తీసుకుంటా పోతే రాజా రాజు కూడా రాణి కూడా కష్టాలు ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో జాతకంలో లేని కష్టాలు కూడా మనం భరించడానికి కారణం వాడే రాంగ్ నంబరే సో ఉష ఉషాలో నాలుగు అక్షరాలు ఉన్న ఫస్ట్ ఇఫెక్టు నాలుగు అక్షరాలు కష్టాలు ఎక్కువ వచ్చేస్తాయి ఎక్కడి నుంచైనా కష్టాలు పడుతూనే ఉంటాయి సత్యం రామలింగ రాజు 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 అంటే ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా యాభై వేల మందికి పైగా ఎంప్లాయీస్ అన్నం పెట్టిన దేవుడు హీరో ఈ సిట్టింగ్ ఇన్ డార్క్నెస్ అండి సో అనేది అంత డేంజర్ యువరాజ్ సింగ్ యూ అన్నాక ఈజ్ ఫైటింగ్ విత్ క్యాన్సర్ మంత్రి రాజా జైలుకి వెళ్ళాడు కని జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కని మూలి కని అన్నాక ఆమె ఇబ్బందులకు వెళ్ళింది మంత్రి రాజా ఫోర్ లెటర్స్ ఈ గో టు జైల్ సో ఫోర్ ఇస్ ఫార్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వెల్త్ ప్రాబ్లమ్స్ రిలేషన్ ప్రాబ్లమ్ ఉషాలో ఇది యుఎస్హెచ్ఎ కబాలా సిస్టంలో కబాలా సిస్టంలో యు అంటే త్రీ ఎస్ అంటే వన్ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ పదమూడో నంబర్ డిఫెక్ట్ ఉంది ఈ పదమూడుని నరకం నంబర్ సడన్ కొలాబ్స్ నంబర్ సడన్ డెత్ నంబర్ ఈ థర్టీన్ వాళ్ళు ఒకవేళ గొప్ప స్టేజ్లో ఉన్న ఒక్కసారిగా పడిపోతారు దివ్యభారతి పదమూడు ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు పదమూడు సంజయ్ గాంధీ గారు పదమూడు ప్రజెంట్ రాహుల్ గాంధీ గారు పదమూడే ఈ పదమూడు వల్ల వీళ్ళకి కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది అండ్ అర్లీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది సో థర్టీన్ ఇస్ ఏ బ్లాస్టింగ్ నెంబర్ విత్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ సో ఉషాకి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ సో ట్వంటీ నైన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి హెల్త్ బాగాలేదని మ్యారేజ్ కూడా వీళ్ళు పెండింగ్ పెట్టుకున్నారు ట్వంటీ నైన్ ఇయర్స్ వచ్చినా హెల్త్ సెట్ కావట్లేదు మంచి సంబంధాలు రావట్లేదు వచ్చినా కుదరడం లేదు పెళ్ళి అనేది ముందడుగు వేయట్లేదు సో అమ్మ నన్ను కలిసినప్పుడు పేరు ఇచ్చింది చెప్పా ఏం చెప్పొద్దండి అండమ్మా నేనే అన్ని చెప్తాను నా క్లయింట్స్ని నేను చేసేదంతా ఇదే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ప్రాబ్లం చెప్తాను సొల్యూషన్ చెప్తాను సో ఉషాలో నాలుగు అక్షరాలు పదమూడో నంబర్ ఉండేది ప్రాబ్లము దీనివల్ల హెల్త్ పోతుంది హెల్త్ పోతే ఆటోమేటిక్ రిలేషన్స్ అన్నీ పోతాయి సో నేను ఒక్క లెటర్ మారవడము కోర్సు రాయమని చెప్పడము కేవలం ముప్పై రోజుల్లోనే ఉషా కోలుకుంది సో ఉషాకి నేను ఒక అమెతిస్టు ఒక మూన్ స్టోను గోమేదికం కాంబినేషన్ మెడలో డాలర్లు వేసుకోమన్నాను వన్ నాట్ ఎయిట్ డేస్ పూజ పెట్టిన స్టోన్స్ మనం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ పూజలు ఉన్న స్టోన్స్ ఒంట్లో ఉన్న నెగిటివ్ని తొందరగా తీసేస్తాయి బాడీలో ఉన్న నెగిటివ్ అయాన్స్ని పాజిటివ్గా మారుస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ తీసేస్తాయి బాడీని స్పిరిచువల్గా డెవలప్ చేస్తాయి అండ్ దే గివ్ గాడ్స్ ప్రొటెక్షన్ సో ముప్పై రోజుల్లోనే బాగా కోలుకుంది హెల్త్ బాగింపు అయింది అమ్మాయి కొంచెం డార్క్ అయింది కలర్ కూడా ఇంప్రూవ్ అయ్యింది సో కొంచెం లావ్ అయింది వన్ మంత్లోనే సో త్రీ మంత్స్కి బాగా సెట్ అయ్యింది షీ గాట్ ఇన్ మోర్ కలర్ బాడీ కొంచెం వెయిట్ అనమందు ఫార్టీ టూ ఫార్టీ త్రీ కేజీస్ ఉంది షీ ఇంప్రూవ్ టు ఫార్టీ నైన్ ఇన్ త్రీ మంత్స్ సో మా పేరెంట్స్ కూడా ధైర్యం అమ్మాయి కొంచెం అంటే చాలా వీక్గా చూడడానికి ఇట్లా సన్నగా ఉన్న అమ్మాయి సంబంధాలు వచ్చి ఎలా చేసుకుంటారు సో వెయిట్ ఇంప్రూవ్ అయ్యింది మంచి మంచి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి సో సిక్స్ మంత్స్లోనే మంచి మ్యాచ్ కుదిరి హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు షీఈ్ వెరీ హ్యాపీ సో వాళ్ళ వాళ్ళమ్మకున్న రెండు సమస్యలు అమ్మాయి ఆరోగ్య సమస్య పెళ్లి సమస్య రెండు తీరిపోయినాయి నావు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయింది ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు నో కంప్లైంట్స్ షీఈస్ వెరీ హ్యాపీ విత్ అర్ హస్బెండ్ సో తల్లి పడిన బాధ ఈ త బిడ్డ బాధపడుతుంటే ఆ నాలుగేళ్ళు ఐదేళ్ళు మాటల్లో చెప్పలేను బట్ ఈ ఉషా పేరు గల వాళ్ళందరూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పెళ్ళై నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ పేరులో కరెక్షన్ చేసుకోవడం వల్ల పలికేది ఉషానే ఉంటుంది కానీ పేర్లో అమృతం నింపుకున్నట్టు సో పేర్లో లెటర్స్ మార్చడం ఐదు అక్షరాల్లో పేరు పెట్టడం పంచభూతాల దీవెనలు ఉంటాయి అందుకే పియర్స్ పాండ్స్ లీరులు మాజా ఏరియల్ పెప్సి విప్రో కం బాగా ఫేమస్ అయినాయి సో ఐదు అక్షరాల్లో పేరు ఉంటే ఉండదు అండ్ ఉషా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ పేరులో ఐదు అక్షరాలు ఉండాలి అలా సెట్ చేశాను ఆ అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఉంది సో మీ పేరు ఉషా అయితే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు ది బెస్ట్ గైడెన్స్ ఇస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకొని మరి మిమ్మల్ని కలిసి లేదంటే ఆన్లైన్ అయినా సరే ఫారంలో ఉండేటువంటి వాళ్ళైనా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి ముహూర్తాల వరకు అందరూ మీకోసం న్యూమరాలజీ ప్రకారం వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సో మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ పేరు ఎలా ఉంది సో పేరులో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని చాల్డిన్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు బట్ చాల్డిన్ సిస్టంలో కబాలా సిస్టంలో పైథాగ్రస్ సిస్టంలో మూడు సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు ఒక సిస్టంలో పద్నాలుగు నంబర్ వచ్చి ఇంకోసారి పదహారు వస్తే పదహారే పనిచేస్తుంది సో పదహారు అంటే కూలిపోవడం లైక్ సత్యం కంప్యూటర్స్ సత్యం సత్యంలో ఒక సిస్టంలో పద్నాలుగు ఒక దాంట్లో పదహారు ఉంది పద్నాలుగు వల్ల పైకి వచ్చింది పదహారులో పడిపోయింది రెండు కరెక్టే సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి ఇంకా చాలామంది అన్ని నెంబర్లకు వాట్సాప్ చేస్తున్నారు ఒకరే ఒకే నెంబర్ వాళ్ళు మూడు ఫోన్ల నెంబర్లు పెడుతున్నారు సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ ద వాయిస్ ఇస్తూ ఉంటాను కాల్స్ వస్తుంటాయి చాలా ఇబ్బందిగా ఉంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి తెలుగులో పెట్టకండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ ఒక్క నంబర్కే మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను బాగుంటే మీరు చాలా చాలా లక్కీ పేర్లో సిక్స్టీ పర్సెంట్ బలం ఉన్నా బాగలేదనే చెప్తాను సిక్స్టీ అంటే ఆయుష్ సిక్స్టీ డబ్బు సిక్స్టీ ఆనందం సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లో ఏ నెంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేర్లో లెటర్ ఎలా ఉండాలి ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్ పెట్టుకోవాలి మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి మీకు అండగా వస్తాయి రక్షిస్తాయి గెలిపిస్తాయి అందుకే స్పెల్లింగ్ ఇంటి మెయిన్ డోర్కి ఉండాలి కంపల్సరీగా తర్వాత మీరు చెప్పిన లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్ దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి టూ టు త్రీ లక్కీ స్టోన్స్ వస్తాయి కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి కరెక్షన్ ఇస్తాను ఈరోజు దోషం ఆగుతుంది బట్ మీరు ఆల్రెడీ మీకు ముప్పై రెండేళ్ళు ముప్పై నాలుగేళ్ళు వయసు ఉందనుకోండి ఈ ముప్పై నాలుగేళ్ల దోషము ఒంట్లో నుంచి తీయాల్సింది లక్కీ స్టోన్ రత్నమే సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు చెదులు కడుక్కోవచ్చు ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి ఓన్లీ కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు కోర్స్ రాసుకోవాల్సి ఉంటుంది లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఫాలో అవడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు సో మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ డైరెక్ట్గా రావాలని వాళ్ళకు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ సో గాడ్ బ్లెస్ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ కాదు మేము డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం అంటే ఎవ్రీ సండే మణికొండలో డాక్టర్ కిరణ్ హెహ్రూ గారి ఆఫీస్ ఉంటుంది మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ